అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జూన్ 12, 2023 రోజున తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ గురించి నోటిఫికేషన్ వెలువర్చింది 196 నెంబర్ పైన, లెటర్ నెంబర్ పైన. సో దాంట్లో నేను, నా పేరు బూట్ల రాజమల్లయ్య, నేను ఫిజికల్ డైరెక్టర్గా స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్గటూర్ మండలానికి అందులో పనిచేస్తూ ఉన్నాను. నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అని అంటే, ఈ స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్ అనేటువంటి ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, తర్వాత స్పోర్ట్స్ స్కూల్స్కి ఎలా ఏ తరగతుల వాళ్ళు వెళ్ళాలి అనే విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ స్కూల్స్ అనేది చాలా కాంపిటీషన్తో కూడుకున్నటువంటిది. ఇందులో ఎలాంటి ఫైరవీలకు కూడా తావుండదు, కేవలము మెరిట్ ప్రాతిపదికన, స్కిల్ ప్రాతిపదికన మాత్రమే ఈ సెలక్షన్ జరుగుతాయి. ముఖ్యంగా 3 నుండి అయిపోయి 4వ తరగతి విద్యార్థులు, 4 అయిపోయి 5వ తరగతి విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2023-24 విద్యా సంవత్సరానికి ఈ నోటిఫికేషన్ వెలువడ్డాయి. ఇందులో ప్రతి పాఠశాల, అది ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, లేదంటే పిఎస్ ప్రైమరీ స్కూల్స్, ఎవరైతే 3వ తరగతి చదివి ఉండి ఇప్పుడు 4వ తరగతి చదువుతూ ఉన్నారో వాళ్ళకి, తర్వాత 4వ తరగతి అయిపోయి 5వ తరగతి బాల బాలికలకు ఈ ఎంపికలు అనేటువంటి ఉంటాయి. తర్వాత తెలంగాణ రాష్ట్రం లోపల మనకు 3 పాఠశాలలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్లోని హకీంపేటలో ఉన్నది, అది 200 ఎకరాలతో ఉన్నది, చాలా బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుంది అది స్కూలు. తర్వాత ఇంకొకటి రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ అని కరీంనగర్లో ఉంది, దాని తర్వాత రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ ఆదిలాబాద్లో ఉంది. సో 3 స్కూల్స్ మన తెలంగాణ గవర్నమెంట్ ఆధీనంలో నడుస్తూ ఉన్నాయి. ఇది కంప్లీట్గా ప్లస్2 ఎడ్యుకేషన్ ఉంటుంది ఇందులో, అంటే 10, 11, 12 క్లాసెస్ వరకు. ఇప్పుడు ఏదైతే 4th క్లాస్కి అడ్మిట్ అవుతాడో ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ 12వ తరగతి ఇంటర్మీడియట్ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వబడడం జరుగుతుంది. తర్వాత ఇందులో ఏంటి ముఖ్యము అని అంటే, స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా మనకి గవర్నమెంట్ స్కూల్ లాగానే ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. క్లాస్ రూమ్స్ సపరేట్ ఉంటాయి, మళ్ళీ గ్రౌండ్లో మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ మెయిన్గా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి, అంటే గ్రౌండ్ వర్క్ చేయడం, అంటే కండిషనింగ్ అట్లాంటివి. తర్వాత వాళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి, లేకుంటే ఆ బాడీ ఏ గేమ్కి అయితే షూట్ అవుతుందో, సపోజ్ జిమ్నాస్టిక్స్ కావచ్చు, లేదంటే ఆర్చరీ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, లేదా అథ్లెటిక్స్ కావచ్చు, ఇట్లాంటి గేముల్లో షూటింగ్ కావచ్చు, ఇట్లాంటి గేముల్లో వాళ్ళే కోచ్లు, శిక్షకులు వాళ్ళను ఆయా గేముల్లో రాష్ట్ర స్థాయి కావచ్చు, లేదంటే జాతీయ స్థాయి కావచ్చు, లేదంటే అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకువెళ్తారు. సో పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఇదొక మంచి సువర్ణ అవకాశం. ఇది మనకు డైట్ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి డైట్, ఎవ్రీడే నాన్ వెజ్ ఉంటుంది. ఒకరోజు చికెన్ ఉంటుంది, ఒకరోజు మటన్ ఉంటుంది, ఒకరోజు ఫిష్ ఉంటుంది, మిగతా రోజులలో ఎగ్స్ ఉంటాయి, ఇట్లా బ్యాలెన్స్డ్ డైట్. సో మనకి ప్రాథమిక పాఠశాలల్లో, మన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇది 3 అంచెల వ్యవస్థలో మనకు 3 స్థాయిల లోపల ఇది ఎంపికలు ఉంటాయి. మొదట మండల స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయి. మండల స్థాయి అనే ఎంపికలు ఎంఈఓ గారి ఆధ్వర్యంలో, పర్యవేక్షణలో జరుగుతాయి. జిల్లా స్థాయి ఎంపికలు డివైఎస్ఓ, డిస్టిక్ యూత్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసరు, ఆయనే జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇప్పుడు నేను జగిత్యాల జిల్లాలో ఉంటే మండలము వెల్గటూరులో అవుతుంది, తర్వాత జగిత్యాల జిల్లాలో, తర్వాత హకీంపేటలో అవుతుంది. సో లాస్ట్కు రాష్ట్రస్థాయి ఎంపికలు అవుతాయి. ప్రతి క్లాస్కి ఇప్పుడు సపోజు 4th క్లాస్ అడ్మిషన్స్ ఉన్నాయనుకోండి, మొత్తము 3 స్కూళ్ళల్లో, హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, అమ్మాయిలు 20, 20, 20, 60 మాత్రమే ఉంటాయి. తర్వాత అబ్బాయిలకు 20, 20, 20, అంటే ఒక క్లాస్కి అక్కడ 4th క్లాస్ అయితే మొత్తం స్టేట్ లెవెల్లో 120 మంది, అందులో 60 అమ్మాయిలు 60 అబ్బాయిలు. తర్వాత మళ్ళీ 5th క్లాస్కి కూడా 60 మంది అమ్మాయిలు 60 మంది అబ్బాయిలు. సో ఇట్లా మనకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో
పాల్గొనే వారి సంఖ్య చాలా వేలల్లో ఉంటుంది, చాలా భారీ స్థాయి లోపల కాంపిటీషన్ అనేది ఉంటుంది. దీన్ని తట్టుకోవాలంటే కొన్ని బేసిక్ మనం అందులో పార్టిసిపేట్ కావాలన్నా, లేదా పోటీ పడాలన్నా, లేదంటే స్పోర్ట్స్ స్కూల్కి అప్లై చేయాలన్నా కూడా మనం ఫస్ట్ పాటించాల్సిన విషయం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ మనకు థర్డ్ క్లాస్ వాళ్ళకైతేనేమో 1/9/2013, 1/9 అంటే 1 సెప్టెంబర్ 2013 నుంచి 31 ఆగస్ట్ 2014 అంటే 8 సంవత్సరాలు విద్యార్థులు దీనికి అర్హులు. తర్వాత 5వ తరగతికి అయితేనేమో 1/9/2012 సెప్టెంబర్ 1/2012 నుంచి 31 ఆగస్ట్ 2013 అంటే 31 ఆగస్టు 2013 5వ తరగతి అడ్మిషన్స్కు అర్హులు. తర్వాత 10 అంశాలలో దీని యొక్క ఎంపికలు జరుగుతాయి. 10 అంశాలు ఏంటి ఏంటి అంటే 1 హైట్, తర్వాత వెయిట్, ఇది అయిపోయిన తర్వాత ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడిసిన్ బాల్ పుట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత 6x10 మీటర్ షటిల్ రిలే ఉంటుంది, తర్వాత 1/30 మీటర్ ఫ్లయింగ్ స్టార్ట్ ఉంటుంది, తర్వాత 1 వర్టికల్ జంప్ ఉంటుంది, తర్వాత 1 ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ ఉంటుంది, తర్వాత 800 మీటర్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఫైనల్గా. సో ఇవి 10 ఉంటుంది. ఇప్పుడు ఈ 10 అంశాలే కాకుండా మెడికల్ ఫిట్నెస్ లోపల ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈ లోపాలు కనుక ఉన్నట్టయితే మీరు అసలు అప్లై చేయకండి, ఎందుకంటే ఇదంతా మండలికి రావడం, మళ్ళీ జిల్లాకు వెళ్ళడం, మళ్ళీ రాష్ట్రంకి వెళ్ళడం, ఇదంతా ప్రాసెస్ అవసరం లేదు. ఎవరికి అవసరం లేదు అని అంటే గుండె సంబంధించినటువంటి రోగులకు, హృద్రోగులకు, ఓకే, హార్ట్ డిసీజ్ పీపుల్, తర్వాత నాక్నీస్ అంటే ఇట్లా ఉంటాయి కాళ్ళు, వంకర కాళ్ళు, తర్వాత బోలెగ్స్ ఇట్లా ఉండేవాళ్ళు. సో తర్వాత ఇంకా రకరకాలుగా అంటే మెడికల్గా 4-5 అంశాలు ఉన్నాయి, అంటే మనకు ఎముకలకు సంబంధించినటువంటి జబ్బులు, ఇవి ఉన్న వాళ్ళను తీసుకోరు, మెడికల్గా అన్ఫిట్ చేసి పంపిస్తారు. తర్వాత ఏజ్ కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీలో కానీ, లేదంటే తహసీల్ ఆఫీస్లో తహసీల్దార్ ద్వారా కానీ, లేదంటే మున్సిపల్ ఆయన కమిషనర్ ద్వారా కానీ మనం సర్టిఫికెట్ బర్త్ది కంపల్సరీ పొంది ఉండాలి. తర్వాత ప్రోగ్రెస్ రిపోర్టు మనకు స్కూల్లో ఇచ్చే, 3rd క్లాస్ కంప్లీట్ అయితే 3rd క్లాస్ ప్రోగ్రెస్ కావాలి, 4th క్లాస్ తర్వాత ఆధార్ కావాలి, తర్వాత ఫోటోలు కూడా పెట్టుకోవాలి, అంటే రాష్ట్రస్థాయి ఎంపికకు 10 ఫోటోలు అవసరం ఉంటాయి పాస్పోర్ట్. సో ఈరోజు నేను మీకు అవగాహన కోసము కొంతమంది మా విద్యార్థులను తీసుకొని ఎలా ఉంటుంది టెస్ట్ ప్రాసెస్ అనేది నేను చెప్తాను. సో మీకు వీలైతే మా మండల విద్యాధికారి గారు బత్తుల భూమయ్య గారు, సో నేను ఈ మండలానికి సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ని, సో పీఈటీలు పీడీలు కలిసి ఈ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేస్తారు, సో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అవర్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎట్లుంటుంది అనేది మీకు చెప్తాను. ఒక విద్యార్థికి కొన్ని మార్క్స్ ఇచ్చేసి అది ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది మీకు చెప్తాను. సో మీరు మీకేమైనా సలహాలు సూచనలు కావాలన్నా కూడా నాకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9444-143-1287. ఈ నెంబర్ కాల్ చేసి మీది ఏదైనా ఉంటే చెప్పచ్చు. తర్వాత ఎంపికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయనంటే, ఈ 1 జూలై 2023 నుంచి 5 జూలై 2023 మండల స్థాయిలో ఎంపికలు జరుగుతాయి. తర్వాత మళ్ళీ 9th నుంచి 15th జూలై వరకు జిల్లా స్థాయిలో జరుగుతాయి. తర్వాత 24 నుంచి 31 వరకు హకీంపేట హైదరాబాద్లో జరుగుతాయి. ఇది సెలక్షన్ ప్రాసెస్. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకసారి ఏమి ఉంటాయి అవి చూడండి, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది చూడండి. తర్వాత మొదలు మాత్రం కంపల్సరీ ఏజ్ క్రైటీరియా, ఏజ్ మాత్రము చూసుకొని ఆ 8 సంవత్సరాలు కంప్లీట్ అయినాయా, 9 సంవత్సరాలు కంప్లీట్ అయినాయా చూసుకొని మాత్రమే మీరు అప్లై చేసుకోండి, లేకుంటే వేస్ట్ అయిపోతుంది. సో ఐ విష్ యూ గుడ్ లక్ ఎవ్రీ వన్ దోజ్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ అడ్మిషన్ ఇన్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్స్, హకీంపేట్ కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ కరీంనగర్ అండ్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ ఆదిలాబాద్. ఐ విష్ గుడ్ లక్ టు ఆల్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం హైట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు పాప చూద్దాము, వెయిట్ రన్నర్. సో ఇక్కడ చూడండి, 140 సెంటీమీటర్స్ హైట్ ఉంది ఇక్కడ. సో అది నేను నోట్ చేసుకుంటున్నాను, 140 సెంటీమీటర్స్ హైట్ వేయింగ్ చేస్తున్నాము ఈ పాపది.
సో ఇప్పుడు మనకు వెయిట్ వచ్చేసి 25 kgs ఉంది పాప, 25 kgs. సో ఇప్పుడు మనం రెండు కంప్లీట్ చేసుకున్నాము, ఒకటి హైట్ తీసుకున్నాము, ఒకటి వెయిట్ తీసుకున్నాము. ఓకే ఓకే మళ్ళీ సేమ్ ఇట్లనే రా దగ్గర దగ్గర. సో ఇప్పుడు మనం ఫ్లెక్సిబిలిటీ చూస్తున్నాము సేమ్. జస్ట్ 2 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ రా ఇక్కడ ఉంది, ఇక్కడ జరు, ఇంకా జరు, చలు దగ్గర అటెడ్ జరు అటెడ్ పది ఉందట్రా. పోనీ లోపల ఉంది చాలా కవన్ టీషర్ట్ 8 సెంటీమీటర్స్ వచ్చింది, చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంది. నలుగురు చేయాల్సిందే చెయ్యి. ఏం రాలేదు అదే నీ బొచ్చ అంత అర్థండి. ఇది లోపల ఓకే 3 సెంటీమీటర్లు అటువంటి ఇట్లా కూర్చొని జంపు టేప్ తీసుకురా. అది రాదు ఇక్కడ ఉంది ఒరిజినల్ హైట్ వచ్చేసి, తర్వాత ఇంత పెరిగింది. సో ఇప్పుడు ఎంత పెరిగిందో నేను చూస్తున్నా. ట్వంటీ 3 సెంటీమీటర్స్ వర్టికల్ జంప్ వచ్చింది, 23 సెంటీమీటర్స్. ఓకే నువ్వు కొట్టమ్మ చూసుకో చాలా కొట్టి డిగ్రీ కొట్టి రైట్. 19 వచ్చింది. నెక్స్ట్ 19 పక్కకు ఉందా దగ్గర చాలా పగద నెక్స్ట్ గుడ్ అంతే 28. ఇప్పుడు మనకు ఇది 6 x 10 meter షటిల్ రన్నింగ్. షటిల్ రన్ అంటే ఎట్లా ఉంటుంది అని అంటే మనకి ఇప్పుడు కాంపిటీటరు ఇక్కడ ఉంటాడు, విజిల్ బ్లో సిక్స్త్ టైం మనం నేరుగా రావాలి. సో ఇప్పుడు ఒక పాపను వదులుదాము చూద్దాం. సో 21 సెకండ్స్లో పాప కంప్లీట్ చేసింది. ఇది 6 x 10 meter రిలే. ప్రాసెస్ ఇది 6 x 10 షటిల్ రన్నింగ్. ఓకే రైట్ అవట్లా ఓకేనా. ఇప్పుడు ఇది మనకు
మెడిసిన్ బాల్ పుట్టింది, మెడిసిన్ బాల్ అది యాక్చువల్గా 1 కేజీ ఉంటుంది, మన దగ్గర అవైలబుల్ అని 2 కేజీ పెట్టింది. ఇట్లా అనేసి ఒక్కడసారిగా ఇట్లా దుంకాలి, ఓకేనా? తర ఇట్లా అనుకోవాలి. ఎప్పుడైతే మనకు స్టాండింగ్ బ్రాడ్ చెప్పింది, చలో హోప్ అని దుంకాలి ఒక్కడ. టేపేదిరా, అటే పోవాలి. కింద కూర్చో, లే ఎవో దుంకు, దారా ముందడుకో ముందడుకో. 140 వచ్చింది. నెక్స్ట్ అమ్మాయి పక్కద ఇట్లా మనకు స్టాండింగ్ బ్రాన్ చేసుకుంటూ వస్తాడు. ఇక్కడ నుండి అక్కడి వరకు 30 మీటర్ విపరీతమైన స్పీడ్లో ఉరకాలి. ఫ్లయింగ్ స్టార్ట్ అంటే అది, అక్కడ నుండి మళ్ళా డౌన్ అయిపోతుంది స్పీడ్. సో ఈ మధ్య నుండి ఆ మధ్యలకు ఏదైతే ఉందో ఆ 30 మీటర్ మాత్రమే ఇక్కడ టైమింగ్ అనేది నమోదు చేయడం జరుగుతుంది. ఒక విద్యార్థి ఇప్పుడు విజిల్ వేస్తాను చూడండి. ఒక మధ్యలో ఉంది, మధ్యలో మధ్యలో మనకి 2 సెకండ్స్ 70 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వచ్చింది. సో ఇట్లా మనకి మళ్ళీ నెక్స్ట్ కంప్లీటర్ రెడీ. ఇంకొకటి మనకి ఇప్పుడు 800 మీటర్ రన్ ఉంటుంది అది. సో ట్రాక్లో అయితే 400 మీటర్ ఉంటుంది, అక్కడైతే హకీంపేటలో కానీ ఎనీ స్టేడియం, లేదంటే 200 మీటర్ ట్రాక్ ఉంటే 4 రౌండ్స్ చేయాల్సి వస్తుంది. 400 మీటర్ ట్రాక్ ఉంటే స్టార్టింగ్ పాయింట్సే మన పాయింటే మనకు ఫినిషింగ్ పాయింట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ అందుబాటులో లేదు కాబట్టి మనకి ఇక్కడ జస్ట్ ఇట్లా రౌండప్లో నేను తీసుకుంటాను, జస్ట్ ఫర్ మోడల్ ఇది. సో ఇప్పుడు మనకు పంపిస్తాను, ఇక్కడ అండి మీరు ఉండరా, ఏం చేస్తావు తెలుసా? పోలి అదే గుంపులో ఉంది. మనకి ఎప్పుడు కూడా కాంపిటీటర్స్ అట్లా స్లోగా అంటే టైమింగ్ ఎండ్యూరెన్స్ పవర్ కావాలి కాబట్టి బ్రీతింగ్ ఆ ప్రాబ్లం కాకుండా అలా స్లోగా పరిగెత్తాలి. చూడండి ఆ పిల్లలు ఎట్లా పరిగెత్తుంది, తీసుకో. గుడ్ రన్నింగ్, గుడ్ రన్నింగ్, కమాన్ 4 రౌండ్స్ వేయండి. జరగమ్మా, వెరీ గుడ్, అట్లా స్లో బో. ఓకేరా, 4th రౌండ్ కంప్లీటెడ్. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి నోటిఫికేషన్ మళ్ళొకసారి చూద్దాము. ఇంతకు ముందు అయితే ఏవేవి టెస్టులు ఉంటాయి అనేది మొత్తము మీకు వీడియో చేసి చూపెట్టడం జరిగింది విద్యార్థుల ద్వారా. ఇప్పుడు మరి నోటిఫికేషన్ గురించి ఒకసారి చూద్దాము. తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్కి నోటిఫికేషన్ జారీ చేసేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే లెటర్ నెంబరు 196 2023-24 12th జూన్ 2023
3లో ఇది విడుదలైంది. అయితే మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు డిస్టిక్ కలెక్టర్ తర్వాత డిస్టిక్ స్పోర్ట్స్ అండ్ డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్లకు సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ పాయింట్స్ నేను చెప్తాను. మనకేంటంటే 4th క్లాస్ 5th క్లాస్ అడ్మిషన్స్ ఎట్లా ఉంటాయనంటే, ప్రతి స్కూల్కి అంటే 3 స్కూళ్ళు ఉన్నాయి మన స్టేట్లో. ఒకటేమో హాకింపేట్ హైదరాబాద్లో ఉంది, ఇంకోటి రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ కరీంనగర్, ఇంకొకటి రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ ఆదిలాబాద్. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క క్లాస్కి 20 మంది అమ్మాయిలు 20 మంది అబ్బాయిలు ఉంటారు. సో టోటల్గా మనకు 120 మెంబర్స్ ఒక క్లాస్కు ఉంటారు. సో 240 మొత్తం సీట్స్, అందులో 120 గర్ల్స్ 120 బాయ్స్ ఉంటారు. సో ఇక్కడ మనకు మండల్ సెలెక్షన్స్ వచ్చేసి 1st జూలై to 5th జూలై కంప్లీట్ చేసుకోవాలని ఇవ్వడం జరిగింది. డిస్టిక్ లెవెల్ సెలెక్షన్స్ 9th to 15th జూలై 2023లో కంప్లీట్ చేసుకోవాలి. స్టేట్ లెవెల్ సెలెక్షన్స్ మాత్రం లాస్ట్ వీక్ ఆఫ్ జూలై అంటే 24th నుంచి 30th 2023. ఇది దీని రిజల్ట్ వచ్చేసి ఆగస్టు లాస్ట్ వీక్ లోపల మనకు ఇంటర్నెట్లో మన ఆన్లైన్లో పెడతారు. దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీకు చెప్పాను నేను. 4th క్లాస్ వాళ్ళకి మనకు 8 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 9th రన్నింగ్లో ఉండాలి. 5th క్లాస్ వరకు 9th కంప్లీట్ అయ్యి 10th ఇయర్ రన్నింగ్లో ఉండాలి. మండల్ లెవెల్ సెలెక్షన్స్కి మనకు ఎంఈఓ గారు మనకు బాధ్యత వహిస్తారు. అదేవిధంగా జిల్లా లోపల డిస్టిక్ స్పోర్ట్స్ డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారు పర్యవేక్షణ చేస్తారు. సో ఇందులో మనకు ముఖ్యంగా హైట్ వెయిట్ 30 మీటర్ ఫ్లయింగ్ స్టార్టింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్స్ రన్ను, 16 to 10 మీటర్స్ షటిల్ రన్ను, మెడిసిన్ బాల్ పుట్టు, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, మెడికల్ టెస్టులు ఉంటాయని మనకు తెలుసు. సో ఇక్కడ మనకు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే, జోన్ల వారీగా కూడా మనకు ప్రాబబుల్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు జోన్ ఫస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆసిఫాబాద్, కొమరంభీం డిస్టిక్ట్, మంచిర్యాల డిస్టిక్, పెద్దపల్లి డిస్టిక్, జయశంకర్, భూపాలపల్లి డిస్టిక్, ములుగు డిస్టిక్, వీళ్ళకి 24th జూలై 2023లో స్టేట్ లెవెల్ సెలెక్షన్స్ ఉంటాయి. కానీ రిపోర్టింగ్ టైం మాత్రం 1 డే బిఫోరే ఉంటుంది, 23rd జూలై 2023 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. సో మనకి ఇంకో జోన్ కనుక జోన్ 2 కనుక చూసినట్టయితే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఇది మన జోను. 25th జూలైలో స్టేట్ లెవెల్ సెలెక్షన్స్ ఉంటాయి. ప్రాబబుల్ డేట్స్ ఇవి, మార్పులు చేర్పులు ఉండొచ్చు. తర్వాత 24th నాడే మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 3rd జోన్ వచ్చేసి కరీంనగర్, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి. సో ఇది 26th జూలైలో ఎంపికలు ఉంటాయి. 25th నాడు రిపోర్ట్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తర్వాత జోన్ 4లో కొత్తగూడెము, భద్రాద్రి జిల్లా, ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, ఇది 27th జూలై నాడు ఉంది టెస్ట్, 26th నాడు రిపోర్ట్ చేయాలి. 5th జోన్ వచ్చేసి సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదగిరి జిల్లా, జనగామ జిల్లా, ఇది 28th జూలై నా ఎంపికలు ఉంటాయి, 27th నాడు రిపోర్ట్ చేయాలి. 6th జోన్ వచ్చేసి మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, ఇది 29th జూలైలో ఎంపికలు ఉంటాయి, 28th నాడు మాత్రం రిపోర్ట్ చేయాలి. జోన్ సెవెంత్ వచ్చేసి మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు, ఇది 30th జూలైలో సెలెక్షన్స్ ఉంటాయి హకింపేటలో స్టేట్ లెవెల్లో. తర్వాత 29th 2 PM to 5 PM రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆంథ్రోపోమెట్రిక్ అందులో ఎంపిక ఏంది అని అంటే హైట్ వెయిట్ దీని కిందికి వస్తుంది. తర్వాత మోటార్ క్వాలిటీస్ టెస్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ రిమైనింగ్ అన్నీ కూడా దాని కిందికి వస్తాయి అన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పాను, మెడికల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ప్రొడ్యూస్ చేసినామో అది వైద్యుల బృందం నిర్ధారణ చేస్తుంది దీని వయసు కరెక్టా కాదా అని. సో తర్వాత మెడికల్ ప్రొసీజర్ వచ్చేసి బోనీ అబ్నార్మాలిటీస్ ఉంటే వాళ్ళను రిజెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత నాక్నీస్, ఫ్లాట్ ఫీటు, తర్వాత స్పైనల్ డిజార్డర్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, బోలెక్స్ ఇవేవి ఉన్నా కూడా మనకు అబ్నార్మల్ కండిషన్ ఉంటే డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. సో ఇట్లా మనకు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మన స్కోరింగ్ మెథడ్ ఎట్లా ఉంటుందని అంటే, సపోజ్ మనకు హైట్ వెయిట్ ఉదాహరణ తీసుకుందాము. ఇందులో సాటిస్ఫాక్టరీకి 1 పాయింట్, గుడ్కు 2 పాయింట్లు, వెరీ గుడ్కు 3 పాయింట్లు. అంటే ఒక అబ్బాయిని తీసుకున్నట్టయితే మనకు 8 ఇయర్స్ వరకు 127 సెంటీమీటర్స్ నుంచి 133 కనుక ఉన్నట్టయితే సాటిస్ఫాక్టరీ 1 పాయింట్ వస్తుంది. తర్వాత గుడ్ ఇది 134 నుంచి 141 సెంటీమీటర్స్ ఉంటే ఇట్లా
ఆయనకు 2 పాయింట్లు వస్తాయి. తర్వాత 142 అండ్ అబోవ్ ఉంటే 3 పాయింట్స్ వస్తాయి. అట్లే అమ్మాయిలకు తీసుకున్నట్టయితే 124 నుంచి 133 వరకు 1 పాయింట్ సాటిస్ఫాక్టరీ, గుడ్కి 134 నుంచి 139, తర్వాత వెరీ గుడ్కి 140 అండ్ అబోవ్. సో ఇట్లా మనకు స్కోరింగ్ ప్రతి దాంట్లో పలుగుండి ఉంటుంది. సో ఇవే కాకుండా మనకి 9 ఇయర్స్ బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా ఉంటుంది. సో మనకి ఈ రకమైనటువంటి నోటిఫికేషన్ వెలువడ్డది. నేను అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, తప్పనిసరిగా ఎంపికల్లో పాల్గొనండి. మీరు కనుక తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీ పిల్లల్ని తప్పనిసరిగా స్పోర్ట్స్ స్కూల్ ఎంపికల్లో పాల్గొనేట్లుగా చూడండి. అక్కడ ఉండబడేటువంటి పీడీల పీఈటీల సహకారం, వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సహకారం తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, శిక్షణ కావాలన్నా ఉచితంగా అందించడానికి అయితే నేనైతే సిద్ధంగా ఉన్నాను. కాబట్టి వినియోగించుకొని మీ పిల్లల భవిష్యత్తుకు, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. అంతేకాకుండా మరి ఈ ఏదైతే నేను వీడియో చేసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి మా ఎంఈఓ గారు, హెచ్ఎం గారు అయినటువంటి బత్తుల భూమయ్య గారికి, అదేవిధంగా మా డిఈఓ డాక్టర్ జగన్మోహన్ గారికి, తర్వాత సహకరించినటువంటి మా ఇన్ఛార్జ్ మేడం టి పద్మలత గారికి, తర్వాత ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు, పార్టిసిపెంట్స్కి, అందరి కూడా పేరు పేరున నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇది నేను ఏ ఒక్కరిది కూడా వీడియో కాపీ చేయలేదు. నాకు అంటూ ఒక క్రియేటివిటీ ఉంది కాబట్టి నా క్రియేటివిటీతోనే నేను ఇది రూపొందించడం జరిగింది. సో బూట్ల యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి. తప్పనిసరిగా మీరు అందరు కూడా లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పి, బెల్ సింబల్ కూడా నొక్కుతారని చెప్పి నేనైతే ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆనందాలు. ఓకే, ఇది మనకు తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్స్లో ఉండేటటువంటి 10 అంశాలలో మనం ఇప్పుడు అన్ని అంశాలు కూడా టచ్ చేయడం జరిగింది. సో ఇది మీకు అవగాహన కోసం మాత్రమే. ఇంకా మీకు దాని గురించి లోతుగా మార్క్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఏది ఎలా ఉంటుంది అనేది నాకు ఫోన్ చేసినా నేను చెప్తాను, లేదంటే మళ్ళీ మీకు వివరాలు త్వరలోనే అందిస్తాను. థ్యాంక్ యూ. బూట్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.